మా ఊరు 80 మా ఇత్తనాలు మేమే చేసుకుంటాం మేము కొనుకొచ్చుకునేది అవసరం లేదు మాకు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కూరగాయలు మాయన పెసర్లు మాయన ఉలవలు మాయన కందులు మాయన బొబ్బర్లు మాయన అన్ని ఇత్తనాలు మాయే 96 ఇత్తనాలు తీర ఒక్క ఇత్తనం మేమే కట్టుకుంటాం మా అత్త మామ అప్పటి నుంచే చేసేది ఇప్పుడు సుత మేము సుత అదే ఇత్తనం కట్టుకుంటాం బయటే కొనుకొచ్చుడు మేము అవసరమే లేదు మాకు మా ఇత్తనాలు మేము వేసుకునేంత వరకు జర పర్వాలేక పోతుంది ఇంకో ఇత్తనం దుకాణం నుంచి కొనుకొత్తేనేమా జర అయ్యో ఇన్ని పైసలు పెట్టి కొనుకొచ్చినాం కదా అని బాధపడదు ఏ ఇత్తనం చెడిపోయినా కానీ ఈ ఒడ్లు ఒరి పెట్టినా మేము దేనికైనా యాపకాయ రాసాం ఇదే యాపకాయ ఎరువు ఎత్తాం కోళ్ళ పెంట ఎత్తాం ఈ చెరు మట్టి కొడతాం ఈ పత్తి తోటకైనా యాపకాయ రాసాం కొడుతున్నాం ఈ పత్తి తోటకైనా ఈ బెండ చెట్లకైనా టమాటా చెట్లకైనా దేనికైనా ఈ యాపకాయ పిండి రాసమే కొడుతున్నాం మంచిగా కాయ వస్తుంది పురుగు తగలకుండా కాయ వస్తుంది ఆ కూరగాయలు అవి తినేట వరకు మాకు ఆరోగ్యం మంచిగుంది మా బియ్యం మేము తినేట వరకు మాకు ఆరోగ్యమే మంచిగున్నది ఇక మేము అదే చేస్తాం ఇప్పుడు అది కలుపుకొని 8 రోజులు ఉంచుకొని వరి చేనుకైనా పత్తి చేనుకైనా టమాటాకైనా దేనికైనా కొట్టుకుంటాం మందులు లేకుండా ఇప్పుడు దీంతో పంటలు పండించుకుంటున్నాం 10 కిలోల పెండ 10 లీటర్ల ఆవుమూత్రం 2 కిలోల బెల్లం 2 కిలోల శనగ పిండి మంచి కలుపుకొని మా బాయికనే మేము తయారు చేసుకుంటాం పత్తి గాని దేని గాని పురుగు రాకుండా వేసుకొని పని చేయగలుగుతాం సేంద్రీయ వ్యవసాయం మంచిగా నడుస్తుంది ఈ చెరువు మట్టి ఆవు పెండ గొర్రెల పెంట కంపోస్ట్ ఎరువు చేసి పొలంలో అదే చల్లుకొని వడ్లు వండిస్తాను రైతు సోదరులందరికీ నమస్కారం రైతులు విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టి సరైనటువంటి దిగుబడులు రాక మరి ఆర్థికంగా నష్టపోతున్నటువంటి తరుణంలో సుస్థిర వ్యవసాయ కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహించి సహజ సిద్ధమైనటువంటి వనరులను ఎరువులను పశువుల పెంట చెరువు మట్టి వర్మీ కంపోస్టు పచ్చిరొట్ట ఎరువులు ఇటువంటి వాటి మీద అవగాహన కల్పించి వాటిని ఉపయోగించి వ్యవసాయం అనేది చేసి ఈ సేంద్రీయ వ్యవసాయ గ్రామాలలో రైతులు ఒక ఆదర్శంగా నిలవడం అనేది జరుగుతుంది ఈ ఎరువుతోటే మాకు ఇప్పుడు మంచి లాభం అనిపిస్తుంది పెట్టుబడులు తగ్గుతున్నాయి ఇప్పుడు పత్తికి ఊరికి కూరగాయ చెట్లకు ఇట్లా చెట్టు పిడికడు ఇట్లా వేసుకుంటా పోతే మస్తులు వేస్తుంది పంట బాగుంది